చేసేసుకుని ఇప్పుడు కనుక బీజేపీతో మనం స్నేహం చేయకపోతే మనం ఒట్లు పోగొట్టుకుంటాం. అందుకని వ్యూహాత్మకంగా బీజేపీతో బలోపేతమైన స్నేహం చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అందుకే దక్షిణాదిలో బలమైనటువంటి బీజేపీ నాయకులు ఆనంద్ సూర్య, ఇదే తేజస్వి సూర్య, ఇక్కడ కర్ణాటకకి సంబంధించి తేజస్వి సూర్య దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు, ఈయన అన్నామలై దగ్గరికి ప్రచారం చేసి వచ్చాడు. తద్వారా వీళ్ళు మోడీతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేవాళ్ళు, ప్లస్ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో మంచి కాంటాక్ట్ లోకి వెళ్ళాడు ఇతను. తద్వారా నిదానంగా భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నాడు ఈయన. అందుకనే ఇప్పుడు నేను నరేంద్ర మోడీ స్టేజ్ మీద ఇతనికి ఛాన్స్ వచ్చింది, ప్లస్ గౌరవించబడ్డాడు. అవును, ఒక రకంగా ఒక శాశ్వత పొత్తు కోసం చేసే ప్రయత్నంలో కీలక పాటు నారా లోకేష్ గారు తీసుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోదు. కాబట్టి ఆ దానికి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి, బీజేపీని ఎదగనీయకుండా ఉంచుకోవాలి మనం. మనం వాళ్ళతో పొత్తులో ఉంటే, ఒక అకాలీదళతో సుదీర్ఘకాలం బీజేపీ పొత్తు ఉంది పంజాబ్ లో, అంటే బీజేపీ తను నమ్మినటువంటి వాళ్ళని దెబ్బతీయదు, తనను మోసం చేసిన వాళ్ళనే దెబ్బతీస్తుంది. అకాలీదళతోనైనా శివసేనతోనైనా గతంలో బీజేడీతోనైనా బీజేపీ తెగతెంపులు చేసుకోవాలి, వాళ్లే వీళ్ళతో తెగతెంపులు చేసుకున్నారు తప్పి. అప్పటిదాకా బీజేపీ చాలా హుందాగానే ఉంది, ఇంక్లూడింగ్ జేడీయూ నితీష్ కుమార్ తో. కాబట్టి బీజేపీతో మనం స్నేహంగా ఉంటే మనకి అది సెక్యూరిటీగా ఉంటుంది. అది సెక్యూరిటీగా ఉందంటే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రాజకీయంగా మనకు గ్రిప్ ఉంటుంది. బీజేపీకి శత్రువుకి ఇండియాలో గ్రిప్ ఉండదు, ఇది గుర్తు రాబోయే 10-15 ఏళ్ళు కూడా. కాబట్టి బీజేపీతో శత్రుత్వం కంటే మిత్రుత్వంతోనే బెటరు అన్నటువంటి రూట్ కి తగిన వనరుల్ని తయారు చేసుకుంటున్నాడు లోకేష్. ఆలస్యంగా రిలీజ్ అయ్యారా నారా లోకేష్? ఈ రిలీజ్ చేసిన వెనక బాబు గారు కూడా ఉన్నారు.